సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, మీ అందరికీ కూడా తెలుసు మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా రీసెంట్లీ అంటే మన ఇండియాకి వచ్చినారు, అనంత్ అంబానీ పెళ్లికి వచ్చినారనే మాట. అండ్ అంతేకాదు, రీసెంట్లీ ఏమైందంటే మన జాన్ సీనా చాలా ఫోటోస్ వీడియోస్ వైరల్ అయినాయి, మీ అందరికీ కూడా తెలుసు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ అన్ని ఫోటోస్లో హైలైట్ ఫోటో ఏదో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన జాన్ సీనా మన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్తో ఫోటో దిగినారు బాస్. అంటే షారూఖ్ ఖాన్తో ఫోటో దిగి ఈ ఫోటోని స్వయంగా మన జాన్ సీనా అనే సోషల్ మీడియాలో షేర్ చేసినారనమాట. అండ్ మన జాన్ సీనా ఏమని రాసినారంటే, నేను ఫైనల్ అంటే నేను కలిసి మరి చెప్పిన అనమాట. అంటే షారూఖ్ ఖాన్తో నేను కలిసి షారూఖ్ ఖాన్ వల్ల ఎంత చేంజెస్ వచ్చినాయి మన జాన్ సీనా లైఫ్లో, అదంతా మన జాన్ సీనా షారూఖ్ ఖాన్తో కలిసి మరి చెప్పినారంట. అండ్ చాలా మంచి అనిపిస్తుంది మన జాన్ సీనా, కానీ మన జాన్ సీనా వీడియో వేసినారనమాట. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, అంటే మన జాన్ సీనా ఇంతకుముందు మీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో షారూఖ్ ఖాన్ ఫోటో చాలా అంటే చాలా షేర్ చేసినారనమాట. బట్ ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం కలిసినారు అండ్ మన జాన్ సీనా షారూఖ్ ఖాన్తో కలిసి ఫోటోవి దిగినారు. అండ్ హైలైట్ ఏంటంటే మన ఫేవరెట్ సూపర్ స్టార్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ మన ఇండియాకు వచ్చి మన ఇండియన్ సూపర్ స్టార్తో కలిసి ఫోటో దిగి అండ్ ఇంత గొప్పగా మాట్లాడడం నిజంగా చాలా గ్రేట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన జాన్ సీనాకి మన ఇండియా అంటే మన ఇండియన్ కల్చర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అంటే ఏదో అంబానీ పెళ్లికి వచ్చిందని కాదు, ఇంతకుముందు మన జాన్ సీనా అంటే చాలాసారి మన ఇండియా గురించి మన ఇండియన్ సూపర్ స్టార్స్ గురించి, అది బాలీవుడ్ సూపర్ స్టార్ అయినా సరే మన క్రికెటర్ అయినా సరే అంటే ఎవరైనా సరే అంటే మన సూపర్ స్టార్ గురించి గొప్ప మాట్లాడతారనమాట. అంటే ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మన జాన్ సీనా మన ఇండియా అంటే చాలా ఇష్టము. అండ్ బాస్ అందుకనే కదా మన జాన్ సీనా వచ్చినారు ఇండియాకి. అండ్ బరాత్లో అంటే పగడి కట్టుకున్నారు, డ్యాన్స్ చేసినారు, నిజంగా చాలా హైలైట్ అనిపించింది కదా. సో బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటే రీసెంట్లీ నేను ఒకటి గమనించినాను, చాలామంది జాన్ సీనా అంటే పెళ్ళిలో వచ్చిన తర్వాత అంటే అంత హైలైట్ గేమ్ చూస్తారనమాట. అంటే చూస్తున్నారు, ఫ్యాన్స్ కలుస్తున్నారు, జాన్సీనా అంటున్నారు, బట్ ఆ హైప్ అనేది లేదన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వచ్చినప్పుడు, అది మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ వచ్చినప్పుడు ఒకడు ఉంటుంది, అది కనిపించలేదు. ఎందుకంటే చాలామంది కనిపించి నాకనిగా చాలామంది గురించి మాట్లాడినారు సోషల్ మీడియాలో. చాలామంది ఇప్పుడు జాన్సీనా ఏ టైప్లో చూస్తున్నారంటే ఇప్పుడు అయిపోయింది, జాన్సీనా పని అయిపోయింది. ఒకప్పుడు చాలా జబర్దస్త్ సూపర్ స్టార్ ఉండే, ఒకప్పుడు చాలా జబర్దస్త్గా ఫైట్ చేసి మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి నడిపించింది, బట్ ఇప్పుడు ఏంటంటే ఇక అయిపోయింది, ఇక కొంచెం ఏజ్ అయిపోయింది అని ఆ టైప్లో చూస్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ అసలైన సినిమా చూపిస్తాడు మన జాన్ సీనా. అంటే ఇప్పుడు ఎవరెవరు మన జాన్ సీనాకి లైట్ తీసుకుంటున్నారో, ఎవరెవరు జాన్ సీనా పని అయిపోయిందని అనుకుంటున్నారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తారనమాట నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాది లాస్ట్ ఇయర్ మన డబ్ల్యూడబ్ల్యూలో. నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్క ప్రీమియర్ ఈవెంట్ మన జాన్ సీనాది లాస్ట్ ప్రీమియర్ ఈవెంట్ అనమాట. స్పెషల్లీ మన రాయల్ రంబల్, ఎలిమినేషన్ చేంబర్, రసల్ మేనియా అండ్ మన సమ్మర్ స్లామ్. అంటే మన జాన్ సీనా అయితే రాయల్ రంబల్, ఎలిమినేషన్ చేంబర్ అండ్ రసల్ మేనియాని మెన్షన్ చేసినారు. బట్ మన జాన్ సీనా డేట్స్ చూస్తుంటే సమ్మర్ స్లామ్ వరకు మన జాన్ సీనా ఉంటారనమాట నెక్స్ట్ ఇయర్. అండ్ మన జాన్ సీనా రీసెంట్లీ మన ఇన్ ద బ్యాంక్ లో వచ్చినప్పుడే అంటే రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేసినారు కదా మన జాన్ సీనా. ఆ అనౌన్స్మెంట్ లోనే మన జాన్ సీనా నెట్ఫ్లిక్స్ అండ్ రా గురించి చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది అని చాలా క్లియర్లీ నెట్ఫ్లిక్స్ పేరు ఎక్కడ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు ఎక్కడ మెన్షన్ చేసినారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అంటే రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుందంటే చాలా మంది దానికి లైట్ తీసుకుంటున్నారు. బట్ అది ఒక లైట్ కాదనమాట. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ ఒక నెట్వర్క్ పైన వచ్చింది, అది మన ఇండియాలో అయినా సరే వాళ్ళ కంట్రీలో అయినా సరే ఒక నెట్వర్క్ పైన అంటే ఒక ఛానల్స్ పైన వచ్చింది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం మన డబ్ల్యూడబ్ల్యూ రా నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పైన మూవ్ అయిపోతుంది. అండ్ ఓటీటీ పైన అంటే మామూలు మాట కాదనమాట, బ్యాడ్ వర్డ్స్ అయినా సరే అంటే చాలా బ్లడ్ మ్యాచెస్ అంటే చాలా చూడడానికి వస్తాయి. సో అందుకని జాన్సన్ ఇండైరెక్ట్లీ ఒక హింట్ ఇచ్చేసినాడు అక్కడ రా నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుందని. సో దీని అర్థం ఏంటంటే మన జాన్సన్ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు రాలోనే ఎక్కువ కనిపిస్తారనమాట. అంటే స్టార్టింగ్ ఫ్యూడ్స్ అని రాలో ఉంటాయి, అండ్ స్టార్టింగ్ ఫ్యూడ్స్లోనే అసలు సినిమా చూపిస్తారు మన జాన్సన్. ఎందుకంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి బాస్, అండ్ రూమర్స్ ప్రకారం మేబీ మన జాన్సన్ హీల్టన్ చేసిన హీల్టన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ హీల్టన్ చేయకపోయినా మన జాన్సన్ మ్యాచెస్ అండ్ సెగ్మెంట్స్ మాత్రం మామూలుగా ఉండేదంట. ఎందుకంటే చాలా మంది లైట్ తీసుకున్నారు మన జాన్ సీనాకి తెలుసు. రీసెంట్ టైంలో మన జాన్ సీనా కొత్త కొత్త సూపర్ స్టార్స్ ఓడిపోయినప్పటి నుంచి చాలా మంది లైట్ తీసుకున్నారు. సో వాళ్ళందరూ కంపల్సరీ మన జాన్ సీనా మాటలతో కాదు రెస్లింగ్తో చూపిస్తారనమాట నెక్స్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాది కిరాక్ అంటే కిరాక్ ఇయర్ ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు, ఇంకొక హైలైట్ రూమర్ వస్తుంది మన జాన్ సీనా పైన. అండ్ అది ఏంటంటే జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూ టేబుల్స్ పైన ఉందంట. అండ్ ఇప్పటి నుంచి కాదు, మన లోగన్ పాలే నాకు జాన్
అర్చనాతో మ్యాచ్ కావాలని మన ట్రిపుల్ హెచ్ కి అడిగినారనమాట. సో అందుకనే ఈ మ్యాచ్ అప్పటి నుంచే బ్యాక్ స్టేజ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ టేబుల్స్ పైన ఉందన్నమాట. ఈ మ్యాచ్ టేబుల్స్ పైన అన్నప్పుడు అంటే మ్యాచ్ ప్లాన్స్ కి వాళ్ళు క్యాన్సిల్ చేస్తలేరు, స్టిల్ ఈ ఐడియా ఉందని దీని అర్థం అనమాట టేబుల్ అన్నప్పుడు. సో దీని అర్థం ఏంటంటే మన జాన్ సినా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్ లో చూడడానికి దొరుకుతాయి అనమాట. అంటే మన జాన్ సినా వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మొత్తం సంవత్సరం కనిపిస్తా అని చెప్పినారు మన జాన్ సినా నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు మొత్తం సంవత్సరంలో ఒకటే సూపర్ స్టార్ తో ఫైట్ చేయరు కదా, చాలా సూపర్ స్టార్స్ తో ఫైట్ చేస్తారు. అండ్ ఆ చాలా సూపర్ స్టార్స్ లో చాలా అపోనెంట్స్ లో మన లోగన్ పాల్ వి ఒక అపోనెంట్ అవుతారనమాట మన జాన్ సినాకి. జాన్ సినా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ మామూలుగా ఉండదు, కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన నటాలియా గురించి. గాయస్ రీసెంట్లీ ఏమైందంటే మన నటాలియా మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసి అనమాట. అండ్ చాలామంది కేర్ చేయడం కూడా నటాలియాకి, బట్ మీరు డబ్ల్యూడబ్ల్యూ లైవ్ ఈవెంట్స్ అండ్ స్పెషల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ వేరే కంట్రీలో వెళ్ళి వాళ్ళు లైవ్ ఈవెంట్ చేసినప్పుడు అక్కడ హైలైట్ మొత్తం మన నటాలియా ఉంటాయన్నమాట. మన నటాలియా మన ఉమెన్స్ డివిజన్లో అంటే ఇప్పటికీ ముంగడు ఉంటాయన్నమాట. అంటే చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తారు అండ్ స్పెషల్ లైవ్ ఈవెంట్స్లో అండ్ బయట కంట్రీస్ వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూకి మన నటాలియాని చాలా అంటే చాలా రీప్రజెంట్ చేస్తాను అనమాట. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన నటాలియా అది మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ అందుకని నటాలియా అంటే ఆన్ టీవీలో ఎంత గొప్ప కనిపించినా కనిపించకపోయినా నటాలియా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఒక మంచి డీల్ ఆఫర్ ఇచ్చినారంట. అండ్ మన నటాలియా మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక న్యూ కాంట్రాక్ట్ ఒక న్యూ డీల్ సైన్ చేసిందంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సామీ జేన్ వర్సెస్ మన ఇలియా డ్రాగన్ గురించి. గా చూడండి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మన డ్రాగన్ అంటే సామీ జేన్ కి హెల్ప్ చేస్తున్నారు అంత బాగా చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. బట్ హైలైట్ ఏంటంటే నెక్స్ట్ రా కోసం సామీ జేన్ వర్సెస్ ఇలియా డ్రాగన్ మ్యాచ్ ని కన్ఫర్మ్ చేస్తారంట. యస్ అంటే సామీ జేన్ వర్సెస్ ఇలియా డ్రాగన్ మ్యాచ్ మనకి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ రాలో అంటే నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ కాదు ఇప్పుడు నెక్స్ట్ కాకపోయి రాలోనే మనకి సామీ జేన్ వర్సెస్ ఇలియా డ్రాగన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అంట. అది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. సో నిజంగా ఈ మ్యాచ్ అవుట్ ఆఫ్ నో వేర్ మన డబ్ల్యూడబ్ల్యూ కన్ఫర్మ్ చేసింది. సో చూసాం ఈ మ్యాచ్ ఎట్లా ఉంటుందో. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ ఎస్పెషల్లీ మన బ్రాక్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ గుడ్ న్యూస్ వస్తుంది బాస్. నిజంగా అంటే ఈ మధ్యలో బ్రాక్ కోసము అంటే బ్రాక్ పైన చాలా మంచి మంచి గ్రేట్ న్యూస్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ అయితే ఈ సమ్మర్ స్లామ్ లో రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వచ్చినాయి మీ అందరికి తెలుసు. బట్ నేను రీసెంట్లీ మన బ్రాక్ బర్త్డే ఉన్నప్పుడు నేను మన బ్రాక్కి బర్త్డే విష్ చేసినప్పుడే ఆ వీడియో నుంచి ఆ క్లియర్లీ చెప్పినాను అంత మంచిగా ఉంటే మన బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ లేదంటే రాయల్ రంబుల్ వి కావచ్చు అని చెప్పినాను కదా. సో ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే చూడండి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూతో 10 సంవత్సరాల దాకా కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ మన నెట్ఫ్లిక్స్ అంటే ఎన్నో డబ్బులు ఇచ్చినాయనమాట అంటే ఎన్నో కోట్లు అనమాట. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అన్ని కోట్లు ఇచ్చినప్పుడు అంత పెద్ద డీల్ చేసినప్పుడు అంటే రా మామూలుగా ఉండాలన్నమాట, వాళ్ళకి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కావాలి. మాకు స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ ఒక సంవత్సరం మాత్రం క్రాక్ ఉంటుంది, దాని తర్వాత కొంచెం స్లో కావచ్చు అండ్ మళ్ళీ కొంచెం క్రాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు 10 సంవత్సరాలు క్రాక్గా బుక్ చేయలేరు కదా. సో అందుకని స్టార్టింగ్లో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళినప్పుడు మాత్రం కిరాక్ ఉంటాయన్నమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ మన డబ్ల్యూడబ్ల్యూ చాలా ఇంపార్టెంట్ చాలా జబర్దస్త్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇయర్ మన డబ్ల్యూడబ్ల్యూ. సో అందుకనే బ్రాక్ పైన ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే బ్రాక్ లెస్నర్ కి చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూ తీసుకొస్తానమాట. అంటే మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంట. సో అంత మంచిగా ఉంటే ఒకవేళ ఈ సమస్యలా మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అంటే మన జనవరిలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేస్తారు రిటర్న్ చేస్తారనే మనకి ఇలాంటి గుడ్ రూమర్స్ వస్తున్నాయి. అంటే రాడు చేయడు అంటే రిటర్న్ చేయడానికి ఇలాంటి రూమర్స్ తెలియదు అనమాట. అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తారు అనే మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్ లేదంటే నెక్స్ట్ ఇయర్ మన రా నెట్ఫ్లిక్స్ పైన పోయినప్పుడు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తారని ఇలాంటి కొన్ని మంచి గ్రేట్ న్యూస్ వస్తున్నాయి బాస్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. రీసెంట్లీ కొన్ని కామెంట్స్ చూసినాను వీళ్ళు కొంతమంది అని మాకు అంటే ఏజే స్టైల్స్ కనిపిస్తలేడు, ఏజే స్టైల్స్ గురించి అప్డేట్ అని కొంతమంది కామెంట్ చేసినారు. సో చూడండి బాస్ మన ఏజే స్టైల్స్ గురించి మాట్లాడితే రీసెంట్లీ అంటే మన ఏజే స్టైల్స్ మన జపాన్లో కనిపించినారనమాట. రీసెంట్లీ అక్కడ ఒక మ్యాచ్లో ఫైట్ చేసినారు మన ఏజే స్టైల్స్ అండ్ ఆ మ్యాచ్ ఇప్పటి నుంచి కదా ముందే కన్ఫర్మ్ అయిపోయిండే మెందుగా కూడా తెలుసుండే ముందు చెప్పినాను మన ఏజే స్టైల్స్ అక్కడ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు. సో అందుకనే ప్రెసెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూలో ఏజే స్టైల్స్ కనిపిస్తలేరు. బట్ అంత మంచి చేస్తుంది లోనే వచ్చేస్తారనమాట. అంటే ఇంజురీ ఏం లేదనమాట, అంత బాగానే ఉంది. ఏజ్ స్టైల్స్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ చేత తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో
కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి బాస్. అండ్ ఈసారి ఈ టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ అంటే టీషర్ట్స్ అవన్నీ అనమాట. సో ఇప్పుడు ఈ టీషర్ట్స్ అంటే ఈ వారంలో ఎక్కువ ఏ సూపర్ స్టార్వి టీషర్ట్స్ సేల్ అయినో నిజంగా మీరు అంటే షాక్ అయిపోతారు, ఎందుకంటే లిస్ట్ ఎలాంటివి వచ్చిందనమాట. అండ్ ఈ లిస్టులో బాస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఈ లిస్టులో టాప్లో ఉన్నది ఇంకెవరు కాదు మన జాన్ సీనా. ఎస్ అంటే మన జాన్ సీనాది ఫేర్వెల్ టూర్ టీషర్ట్ చాలా అంటే చాలా సేల్ అవుతుంది అనమాట. సెకండ్ ప్లేస్లో మన జేకబ్ ఫాటు ఉన్నారు బాస్. ఎస్ అంటే టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ లిస్టులో మన జేకబ్ ఫాటు వచ్చేసినారు. థర్డ్ ప్లేస్లో మన సీఎం పంక్ ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో మన జే ఊసో. ఫిఫ్త్ ప్లేస్లో మన జే ఊసో టీషర్ట్ అనమాట, అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంది ఇక్కడ. సో అందుకని రెండుసార్లు పేరు ఉంది ఇక్కడ మన జే ఊసోది. సో టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ అండ్ టాప్ 5 సూపర్ స్టార్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఇది టాప్ 4 అనమాట, ఎందుకంటే ఇక్కడ 2 అంటే ఇక్కడ 4th అండ్ 5th ప్లేస్ లో జే ఊసన్ ఉన్నారు. సో అందుకని టాప్ 4 గురించి మాట్లాడితే మన జాన్ సీనా, జేకబ్ ఫాటు, సీఎం పంక్ అండ్ మన ఈట్ అంటే మన జే ఊసో. సో రీసెంట్ టైమ్ టీషర్ట్స్ చాలా దబ్బా అని సేల్ అవుతున్నాయి అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. అండ్ బాస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఇది మన సమ్మర్ స్లామ్ది అఫీషియల్ పోస్టర్ అనమాట. అండ్ ఈ అఫీషియల్ పోస్టర్లో మన ది బ్లడ్ లైన్కే హైలైట్ చేసినారు, అంటే మొత్తం మన బ్లడ్ లైన్ మెంబర్స్ ఉన్నారు. అండ్ చాలా జబర్దస్త్ ఉంది అఫీషియల్ పోస్టర్, చాలామందికి నచ్చింది బట్ కొంతమంది నచ్చలేదు. కొంతమంది అంటే పోస్టర్ది మొత్తం మీమ్స్ చేసి పడేసినారు అనమాట. అండ్ ఏ టైప్లో మీమ్స్ చేస్తున్నారు వీడొచ్చి మీ స్క్రీన్ పైన, కొంచెం ఫ్యాన్స్ ఈ టైప్లో ఎక్కిరిస్తున్నారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు ఈ అఫీషియల్ పోస్టర్ పైన మీ రియాక్షన్ ఏంది, అంటే ఈ పోస్టర్లో మన సోలో, జేకఫాటు, ఠామా ఠొంగ, ఠాంగలో చాలా క్రాక్ చాలా జబర్దస్త్గా కనిపిస్తున్నారనమాట. నాకైతే నచ్చింది ఈ అఫీషియల్ పోస్టర్, బాగానే ఉంది. సో మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు అండ్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి బాస్. ఎందుకంటే చూడండి మీరు రీసెంట్గా ఒకటి గమనిస్తున్నారు అనుకుంటా, చాలా క్లియర్లీ ఆన్ టీవీలో కనిపిస్తుంది అండ్ మీరు చాలామంది ఆల్రెడీ గమనిస్తున్నారు అనుకుంటా. అండ్ అది ఏంటంటే మన సోలో సికో ఆ రింగ్లో వచ్చినప్పుడు అంటే రీసెంట్లీ ఫస్ట్ టైం ఎక్నాలెడ్జ్ అని చెప్పినప్పుడు మన జేకబ్ ఫాటు లుక్ మామూలుగా లేకుండే కొంచెం కోపంగానే చూస్తున్నారనమాట మన సోలో సికోవా సైడ్. చాలా క్లియర్లీ కనిపిస్తుంది అంటే లుక్ చూసి చెప్పొచ్చు అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూస్తున్నారు మన జేకబ్ ఫాటు సోలో సికోవా సైడ్. అండ్ అంతేకాదు రీసెంట్లీ ఏమైందంటే రీసెంట్ స్మాక్ డౌన్లో మన సోలో సికో అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు వీ వాంట్ రోమన్, వీ వాంట్ రోమన్ అని చాంట్ చేస్తున్నప్పుడు సోలో సికో రోమన్ రేన్స్ గురించి మాట్లాడే, రోమన్ రేన్స్ లేనప్పుడు మీకు రోమన్ రేన్స్ కావాలన్నట్టు అంటే అన్నట్టు మీరు డిజర్వ్ చేయాలన్నట్టు మన సోలో సికో అంటే ఈ టైప్లో మాట్లాడుతుంటారు. రోమన్ రేన్స్ పేరు చెప్పంగానే అక్కడ కెమెరా మొత్తం మన జేకబ్ ఫాటో సైడ్ జూమ్ చేసినారనమాట. అండ్ జేకబ్ ఫాటో లుక్ అక్కడనే చేంజ్ అయిపోయింది, అంటే సోలో సికో ఎప్పుడెప్పుడు రోమన్ రేన్స్ స్టైల్ కాపీ చేస్తున్నారు లైక్ ఎక్నాలెజ్ మీ అని చెప్పినప్పుడు జేకబ్ ఫాటో కోపం వస్తుంది అనమాట. అండ్ రీసెంట్గా రోమన్ రేన్స్ గురించి మాట్లాడినప్పుడు మన జేకబ్ ఫాటో డిఫరెంట్ లుక్ ఇస్తున్నారు. అండ్ ఆ లుక్ని చూసి చాలా క్లియర్లీ అర్థమైపోతానమాట, అంటే జేకబ్ ఫాటో మనసులో ఏదో ఉంది, అంటే రోమన్ రేన్స్ గురించి మాట్లాడినప్పుడల్లా సోలో సికో సైడ్ కోపంగా చూస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మన ఫేవరెట్ పర్సన్ గురించి లేదంటే మన బ్రదర్ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మన కోపం వస్తుంది కదా, ఆ టైప్లో చూస్తున్నారనమాట మన జేకబ్ ఫాటో సోలో సికో సైడ్. అండ్ రీసెంట్లీ అంటే మన అక్కడ ఉన్న కెమెరామెన్ అంటే జూమ్ చేసినారు. అంటే చూడండి ఇప్పుడు నార్మల్గా మన డబ్ల్యూడబ్ల్యూ ఈ జూమ్ చేసి ఫేస్ చూపించడం ఈ టైప్ చాలా తక్కువ చేస్తుంది అనమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం పాయింట్ అవుట్ చేస్తుందనమాట, అంటే చాలా క్లియర్లీ జూమ్ చేసి మనం చూపిస్తుంది అనమాట. అంటే మీరు చూడండి అంటే జేకబ్ ఫాటో రియాక్షన్ మీరు చూడండి అన్నట్టు వాళ్ళు జూమ్ చేస్తున్నారు జేకబ్ ఫాటో ఫేస్ పైన. అండ్ రీసెంట్లీ నా చిన్న క్లిప్ మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాను, అంటే మన రసల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో నేను షేర్ చేశాను అనమాట. సో మీరు వెళ్ళి మీరు చూడొచ్చు మన రసల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో చిన్న క్లిప్, మీకు చాలా క్లియర్లీ అర్థమైపోతుంది మన సోలో సికో రోమన్ రేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు జేకబ్ ఫాటో లుక్ అక్కడనే చేంజ్ అయిపోయింది, కొంచెం కోపంగా చూస్తున్నారు మన జేకబ్ ఫాటో సోలో సికోవా సైడ్. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే బాస్ మీద గుర్తుండొచ్చు మన జేకబ్ ఫాటో డెబ్యూ చేసినప్పుడే మన స్మాక్ డౌన్ వచ్చిన మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చినప్పుడే నేను మీద అప్పుడే ఒక వీడియో చాలా క్లియర్గా చెప్పేసాను, మేబీ మన జేకబ్ ఫాటో రోమన్ రేన్స్ ఒక అంటే ఒక సీక్రెట్ ఏజెంట్ కావచ్చు, మేబీ మన రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారని కూడా జేకబ్ ఫాటో అంటే ప్రెసిడెంట్ కోసం ఇక్కడ వచ్చి వీళ్ళందరూ స్టడీ చేస్తున్నారనమాట. మన జేకబ్ ఫాటో కొంచెం డ్రామా చేస్తున్నారు, నటిస్తున్నారు. అండ్ రోమన్ రేన్స్ రాగానే ఒకటేసారి జేకబ్ ఫాటో సోలో సికోవాకి బిట్రే చేసి మన రోమన్
రూమర్ సైడ్ వచ్చినా రావచ్చని. ఇలాంటి రూమర్ గురించి నేను మీ ముందే మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను, మీకంటే మీకు గుర్తుండే మీరు గుర్తుండే కామెంట్ చేయొచ్చు. అండ్ బాస్ అందుకే ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రేన్స్ చాలా పెద్ద గేమ్ ఆడుతున్నారు అనమాట. రోమన్ రేన్స్ ఆల్రెడీ ప్లాన్స్ చేయడము అంటే మొత్తం మాస్టర్ మైండ్ అనమాట. అంటే రోమన్ రేన్స్ మొత్తం మాస్టర్ ప్లాన్స్ చేయడం స్టార్ట్ చేసినారు. అంటే ఈ బ్లడ్ లైన్ అండ్ థామటోంగా టాంగాలో అంటే మన సోలోసిగా కొంచెం ఓవర్ చేస్తున్నారు కదా. సో అందుకని జేకబ్ పార్ట్ 2 కి పంపించినారు అనమాట మన రోమన్ రేన్స్ సోలోసికోవా సైడ్. అండ్ మన సోలోసికోవా అప్రోచ్ చేసినట్టున్నారు మన జేకబ్ పార్ట్ 2 కి. సపరేట్ జేకబ్ పార్ట్ 2 రోమన్ రేన్స్ అడిగినట్టున్నారు అంటే సోలోసికో ఆఫర్ ఇచ్చిండని. సో కావాలని మన రోమన్ రేన్స్ సరే నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళి అంటే నటించాను అనమాట. అంటే నీతోటే ఉన్నా నేను నీ సైడ్ ఉన్నా అంటే సోలో సైడ్ ఉన్నట్టు నువ్వు నటించాను మేబీ రోమన్ రేన్స్ పంపించినారు అనమాట. మేబీ చెప్పలేము అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అంటే మళ్ళీ ఒకసారి ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే జేకబ్ పార్ట్ 2 రోమన్ రేన్స్ సీక్రెట్ ఏజెంట్ అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ ఈ రూమర్స్ కి మనం లైట్ తీసుకోలేము ఎందుకంటే జేకబ్ పార్ట్ 2 లుక్ చూస్తుంటే చాలా క్లియర్లీ అర్థమైపోతుంది. జేకబ్ పార్ట్ 2 సోలోసికోవా ఎక్నాలజీమెంట్ చెప్పినప్పుడు, సోలోసికోవా రోమన్ రేన్స్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నప్పుడు, రోమన్ రేన్స్ పేరు మెన్షన్ చేసినప్పుడు జేకబ్ పార్ట్ 2 కోపంలో చూస్తున్నారు సోలోసికోవా సైడ్. సో దీన్ని ఎవరు లైట్ తీసుకోలేరనమాట. దీని ఇంకా ఏదో అర్థం ఉంటుంది. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం జూమ్ చేసి మరి చూపించింది మన జేకబ్ పార్ట్ 2 ఫేస్. సో ఇది క్లియర్లీ అర్థమవుతుంది బాస్ దీని ఫ్యూచర్ లో చాలా ఉందన్నమాట. ముందు ఉంది ముసలి పండుగ. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ జేకబ్ పార్ట్ 2 రోమన్ రేన్స్ సైడ్ అయితే ఇప్పుడు అసలు ఏ టీమ్ల మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి వస్తుంది. అంటే ఇప్పుడు జే ఊసో ఓవర్ సైడ్ ఉంటారు. అంటే ఇప్పుడు జే ఊసో వచ్చేస్తే, ఒకవేళ జే ఊసో జిమ్ ఊసో రీయునైట్ అయిపోతే రోమన్ రేన్స్ వచ్చేస్తే, దాని తర్వాత ఒకవేళ జేకబ్ పార్ట్ 2 రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళిపోతే మన బ్లడ్ లైన్ అంటే మన న్యూ బ్లడ్ లైన్లో మరొకసారి ముగ్గురు అయిపోతారు కదా. అంటే ఇక్కడ నలుగురు అయిపోతారు, అక్కడ ముగ్గురు అయిపోతారు. సో అప్పుడు ఏందని ఇలాంటి డౌట్ ఇలాంటి క్వశ్చన్ మీరు రావచ్చు. సో చూడండి బాస్ చాలా క్లియర్లీ చెప్పాలంటే ఒకవేళ జేకబ్ పార్ట్ 2 మన రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం మేబీ జే ఊసో ఇప్పుడే రారనుకుంటా. అంటే జేవుసోది మన వైట్ 6 ఫ్యూడ్ స్టార్ట్ అయినా స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే మన వైట్ 6 వచ్చినప్పుడు అక్కడ లైట్స్ ఆఫ్ అయినప్పుడు మన జేవుసోని ఎక్కువ కనిపిస్తున్నారు. జేవుసో రీసెంట్లీ హీట్ అని చెప్పి పారిపోయినారు. సో మేబీ ప్రెసెంట్ కోసం అంటే ఒకవేళ జేకబ్ పార్ట్ రోమన్ రేన్ సైడ్ వచ్చేస్తే రోమన్ రేన్ జిమ్యూస్ అండ్ జేకబ్ పార్ట్ ఒక్క సైడ్ అయిపోతారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ న్యూ బ్లడ్ లైన్లో ముగ్గురు ఉంటారు అనమాట. అంటే మన సోలో టామాటోంగా అండ్ టాంగాలోయ వీళ్ళు ఒక సైడ్ ఉంటారు, రోమన్ రేన్ జేకబ్ పార్ట్ అండ్ జిమ్యూసో ఒక సైడ్ అయిపోతారు అనమాట. అండ్ ఒకవేళ జేవుసో వచ్చేస్తే మన రోమన్ రేన్ సైడ్ అప్పుడు ఏందంటే చూడండి, అప్పుడు ఏందంటే మన హీకులియు అంటే టాలా టొంగా పైన రూమర్స్ వచ్చినాయి కదా. సో టాలా టొంగా మన సోలోసికోవా సైడ్ వచ్చిన రావచ్చు. అండ్ అప్పుడు 4-on-4 మ్యాచ్ అయిపోతాయి అనమాట. అప్పుడు మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ మ్యాచ్ సర్వైవర్ సిరీస్ లో చూడడానికి దొరుకుతాయి అనమాట. అంటే హీకులియు అంటే టాలా టొంగా మన సోలోసికోవా సైడ్ వచ్చేసారు. అండ్ ఈ టొంగాలందరూ ఒక సైడ్ అయిపోతారు అనమాట, రోమన్ రేన్స్ టీమ్ ఒక సైడ్ ఉంటుంది. అండ్ అప్పుడు అసలైనా మజా వస్తుంది అనమాట. అండ్ ఒకవేళ ఇలాంటివి జరిగినా జరగకపోయినా జిలా పాటు పేరు మీకు గుర్తుంది కదా, జిలా పాటు మీ ఫీచర్లు వచ్చినా రావచ్చు. సో చెప్పాలంటే చాలా ఉంది బాస్, చెప్పాలంటే చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ ఆ రూమర్స్ వింటుంటే మీరు షాక్ అయిపోతారు అనమాట, అలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ప్రెసెంట్ కోసం మనం కొంచెం వెయిట్ చేద్దాము, ఎందుకంటే సమ్మర్ స్లామ్ కోసం ఎక్కువ టైం ఏం లేదు బాస్. ఇప్పుడు చాలా తక్కువ టైం మిగిలింది మన సమ్మర్ స్లామ్ కోసము. అండ్ సమ్మర్ స్లామ్ లో ది డ్రైవబుల్ షీఫ్ రోమన్ రేస్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనమాట. సో మనం కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇంకా స్టోరీ లైన్ లో ఇంకా అంటే చాలా అర్థమైపోతాయి అనమాట. అంటే ఎవ్రీ వీక్ కొత్త కొత్త రూమర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఎంత క్లోజ్ వచ్చేస్తున్నాము రోమన్ రేస్ రిటర్న్ కి, అంతనే మనకి రూమర్స్ ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. అప్పుడే మనకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇంకా మనం కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం సమ్మర్ స్లామ్ వరకు, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. సో సమ్మర్ స్లామ్ లో రోమన్ రేస్ వచ్చినప్పుడు ఇంకా మనకి చాలా మజా వస్తుంది మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వార్లో. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే జేకబ్ పార్ట్ 2 నిజంగానే రోమన్ రేన్స్ సైడ్ ఉంటేనే మంచిగా ఉంటుందా, లేదంటే జస్ట్ మన డబ్ల్యూడబ్ల్యూ మనందరికీ కన్ఫ్యూజ్ చేయడానికి, ఎస్పెషల్లీ మన సోలోసికోవా మ్యాండ్ గేమ్స్ ఏమైనా ఆడుతున్నారా, మీకేమనిపిస్తుందో అది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. అందుకని చెప్తున్నాను మీకు ఒకవేళ మన వీడియో కొంచెం నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బై.